ఉషా హోమియోపతి టీవీ ఛానల్కు తిరిగి స్వాగతము. ఈరోజు ఈ వీడియో సెషన్లో మరొక ఇంపార్టెంట్ టాపిక్ స్కిన్ గురించి, స్కిన్కి సంబంధించిన, చర్మానికి సంబంధించినటువంటి ఒక రకమైనటువంటి ఇన్ఫెక్షన్, వైరల్ ఇన్ఫెక్షన్ గురించి, అదే మొలాస్కం కంటాజియోజం. మొలాస్కం ఇన్ఫెక్షన్ అని అంటూ ఉంటాం కామన్గా. మరి దానికి సంబంధించినటువంటి హోమియోపతి మెడిసిన్స్ గురించి, హోమియోపతి వైద్యంలో ఏ విధమైనటువంటి మందులు వాడి ఈ మొలాస్కం అనేటటువంటి ఇన్ఫెక్షన్ని మనం క్యూర్ చేయవచ్చు అనేటటువంటి విషయాన్ని ఈరోజు చర్చిద్దాము. ముందుగా ఉషా హోమియోపతి టీవీ ఛానల్ ప్రేక్షకులకు ఒక మనవి. మీరు గనక ఇప్పటి వరకు మా ఛానల్ ఉషా హోమియోపతి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకుండా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మరి టాపిక్లోకి వెళ్దాం. ఈ మొలాస్కం కంటాజియోజం, మొలాస్కం కంటాజియోజం పేరులోనే ఉంది, కంటాజియోజం. ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఇది అంటువ్యాధి పాకుతుంది, స్ప్రెడ్ అవుతుంది అనేటటువంటి విషయం ఈ పేరులోనే మనకు తెలుస్తుంది. కంటాజియస్ మొలాస్కం, చిన్న చిన్న ఎర్రటి బొబ్బలు, మరి పులిపిర్రలాగా ఫ్లషీగా ఉండేటటువంటి పులిపిర్రలు, చర్మం మీద వాట్స్ అంటాం, పులిపిర్రలు వస్తూ ఉంటాయి చూడండి ఆ విధంగా, మరి చిన్న చిన్న ఎర్రటి బొబ్బల్లాగా, మరి అది రక్తపు గడ్డల్లాగా మరి చర్మం మీద వస్తూ ఉంటాయి పొక్కులు, మరి దాన్నే ఈ మొలాస్కం అని, మొలాస్కం ఇన్ఫెక్షన్ అని అంటూ ఉంటాం, మొలాస్కం కంటాజియోజం అంటాం. ఇది ఒక రకమైనటువంటి వైరస్ వల్ల, పాక్స్ వైరస్. ఈ పాక్స్ వైరస్ వల్ల ఇది, ఈ వైరస్ పేరు కూడా పాక్స్ జాతికి సంబంధించినటువంటి వైరస్. దీని పేరు కూడా మొలాస్కం కంటాజియోజమే ఈ వైరస్ పేరు కూడా. మరి ఈ వైరస్ వల్ల ఈ మొలాస్కం ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ అవుతుంది. మరి ఇది ఏ విధమైనటువంటి నొప్పి కూడా ఉండదన్నమాట. చర్మం మీద రక్త చిన్న చిన్న ఎర్రటి పొక్కులు ఏర్పడుతూ ఉంటాయి. మరి అది ఒక 5 mm వరకు పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. మరి కొంచెంగా దురద పెడుతూ ఉంటుంది చెమట పట్టినప్పుడు. మరి ఆ ఏరియాలో కొంచెంగా దురద అనేది రావటం అనేది జరుగుతుంది. మరి దురద వచ్చినప్పుడు, మీరు స్క్రాచ్ చేసినప్పుడు, మీరు గోకినప్పుడు, మరి అది ఆ దాంట్లో నుంచి ఒక రకమైనటువంటి నీరు వచ్చి అది ఎక్కడ అంటుకుంటే అక్కడ మరలా ఆ ఇన్ఫెక్షన్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది జనరల్గా ఒక 6 months లేదంటే 1.5 months ఆటోమేటిక్గా మీ రెసిస్టెన్స్ డెవలప్ అయినప్పుడు ఆ వైరస్కి ఇది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. కానీ కొన్ని కేసుల్లో ఎవరిలో అయితే రెసిస్టెన్స్ తక్కువగా ఉంటుందో, మరి అలాంటి కేసుల్లో ఇది ఒక 4-5 years వరకు కూడా మరి ఈ ఇన్ఫెక్షన్ అనేది ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. మరి సెక్షువల్ కాంటాక్ట్ ద్వారా కూడా ఈ మొలాస్కం కంటాజియోజం రావచ్చు. మరి ఈ మొలాస్కం ఉన్నటువంటి ఈ పర్సన్తో, వ్యక్తితో శృంగారంలో పాల్గొన్నప్పుడు మరి ఈ మొలాస్కం అనేది వచ్చేటటువంటి, మీకు ఇన్ఫెక్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. మరి అలాంటి కేసుల్లో ఎక్కువగా వాళ్లకు తొడల మీద ఎక్కువగా, మరి అబ్డామిన్ మీద, మరి పొట్ట మీద తొడ భాగంలో, మరి ఈ జెనైటల్ ఏరియా అంటే ఈ జనన అవయవాల చుట్టూత కూడా ఈ మొలాస్కం ఇన్ఫెక్షన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. మరి జనరల్ కేసుల్లో ఎక్కువగా మరి శరీరంలో ఎక్కడైనా రావచ్చు. ఇది ఫేస్ మీద రావచ్చు, చేతుల మీద రావచ్చు, మరి శరీరంలో ఇంకా ఎక్కడైనా కూడా కాళ్ళ మీద రావచ్చు, ఎక్కడైనా కూడా ఈ మొలాస్కం అనే ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువగా రావచ్చు. మరి ఎక్కువగా ఈ ఫేస్ మీద, మరి ఈ పొట్ట మీద, కడుపు మీద ఎక్కువగా మనం ఈ ఇన్ఫెక్షన్ని చూస్తూ ఉంటాము. మరి ఈ ఇన్ఫెక్షన్ని, వైరల్ ఇన్ఫెక్షన్ని హోమియోపతి మెడిసిన్స్ ద్వారా మనం 100% కూడా క్యూర్ చేయవచ్చు. అల్లోపతిలో మరి దీన్ని, ఇది జనరల్గానే పోతుంది. ఒకవేళ పోకపోతే కాటరైజేషన్ చేయటం, అంటే దీన్ని కాల్చటం, ఎలక్ట్రిసిటీని ఉపయోగించి కాల్చటము, లేదంటే దీన్ని సర్జరీ చేయటము లాంటి అక్కడక్కడ ఇలా చేస్తూ ఉంటారు. కానీ ఇంగ్లీష్ వైద్యంలో దీనికి స్పెసిఫిక్గా ఏ విధమైనటువంటి మందులు లేవనే చెప్పాలి. హోమియోపతి మెడిసిన్స్ ద్వారా మనం ఇంతకుముందు కూడా కొన్ని వీడియోల్లో చెప్పుకున్నాము,
వైరల్ ఇన్ఫెక్షన్ ని 100% కూడా ఎలాంటి వైరల్ ఇన్ఫెక్షన్ అయినా హోమియోపతి మందుల ద్వారా పూర్తిగా తగ్గించవచ్చు ఎందుకంటే మీ హోమియోపతి మెడిసిన్స్ అనేది జనరల్ గా మీ రెసిస్టెన్స్ ని మీ యొక్క రోగనిరోధక శక్తిని పెంచడం వల్ల ఇవి పని చేస్తాయి అందువల్ల ఈ వైరల్ ఇన్ఫెక్షన్ ని 100% కూడా హోమియోపతి మెడిసిన్స్ ద్వారా మనం క్యూర్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది మరి ఇప్పుడు ఏ విధమైన హోమియోపతి మందులు వాడి మరి ఈ మొలాస్కం ఇన్ఫెక్షన్ ని క్యూర్ చేయవచ్చు అనేటటువంటి విషయాన్ని తెలుసుకుందాము ముందుగా ఈ నైట్రిక్ యాసిడ్ అనేది చాలా అద్భుతమైన హోమియోపతి మందు మీ బాడీలో ఎక్కడైనా కూడా ఈ ఫ్లషి రక్తపు గడ్డల లాంటి ఇన్ఫెక్షన్స్ చర్మం మీద నుంచి రక్తపు గడ్డల లాంటి ఎర్రగా ఉన్నటువంటి ఎరప్షన్స్ గాని పులిపిరిలలాగా ట్యూమర్స్ లాగా రక్తపు గడ్డల లాగా గనక చర్మం మీద నుంచి రైజ్ అయితే అలాంటి కేసుల్లో ఈ నైట్రిక్ యాసిడ్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ పులిపిరిల విషయంలో కూడా ఫ్లషీగా రెడ్గా ఉండేటటువంటి పులిపిరిలు ఈ నైట్రిక్ యాసిడ్కి బాగా రెస్పాండ్ అవుతాయి నైట్రిక్ యాసిడ్ 200 పొటెన్సీలో ఒక 2 పిల్స్ ఇస్తే చాలు మీకు ఆ మొలాస్కం ఇన్ఫెక్షన్ పూర్తిగా క్యూర్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది మరి ఈ నైట్రిక్ యాసిడ్ తగ్గిన దగ్గర మనం ఈ డల్కమరాని ఆలోచించాలి ఈ డల్కమరలో ఎలా ఉంటుందంటే ఎక్కువగా మరి ఈ వాతావరణంలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ మొలాస్కం గనక ఇన్ఫెక్ట్ అయితే మీకు అలాంటి కేసుల్లో ఈ డల్కమరా అనేది చాలా అద్భుతంగా పనిచేసే హోమియోపతి మందు మరి ఇదే కాకుండా ఈ మెర్క్యూరియస్ సాల్యుబులిస్లో పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటే వీళ్ళలో ఈ చెమట ఈ మొలాస్కం ఇన్ఫెక్షన్లో ఎక్కువ సిమ్టమ్స్ అనేది ఉండదు కాబట్టి ఈ జనరల్ సిమ్టమ్స్ను బట్టే మనం రెమెడీని సెలెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ మెర్క్యూరియస్లో పరిస్థితి మరి వీళ్లకు చెమట అనేది పట్టినట్లయితే చాలా చికాక్గా ఉంటుంది మరి అదే కాకుండా రాత్రిపూట ప్రత్యేకంగా ఈ మొలాస్కం ఇన్ఫెక్షన్ కొంచెం దురద అనేది రాత్రిపూట ఎక్కువగా వస్తూ ఉంటుంది మరి అలాంటి కేసుల్లో ఈ మెర్క్సాల్ 200 ఒక 2 పిల్స్ ఇస్తే చాలు ఆ మొలాస్కం ఇన్ఫెక్షన్ అనేది అతి త్వరగా తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది మరి దీని తర్వాత హెపార్ సల్ఫ్యూరిస్లో మరి చెమట మీకు పట్టినటువంటి ఈ చెమట మరి పుల్లటి వాసన వస్తూ ఉన్నట్లయితే సవర్ స్మెల్ ఉంటుందన్నమాట మరి అలాంటి కేసుల్లో ఈ మొలాస్కం ఇన్ఫెక్షన్ క్యూర్ చేయడానికి ఈ హెపార్ సల్ఫ్ అనేది చాలా అద్భుతమైన హోమియోపతి మందు మరి దీని తర్వాత ఈ తూజాలో ఈ స్మెల్ ఎలా ఉంటుందంటే చెమట ఈ చర్మం నుంచి వచ్చేటటువంటి చెమట వెరీ అఫెన్సివ్గా ఉంటుందన్నమాట దుర్వాసనతో కూడి ఉంటుంది మరి చేపలు కుళ్ళిపోయినప్పుడు వస్తుంది చూసారా అలాంటి దుర్వాసన వస్తుంది అలాంటి కేసుల్లో ఈ మొలాస్కం ఇన్ఫెక్షన్ని క్యూర్ చేయడానికి మనం తూజాని ఉపయోగించవచ్చు అలాగే ఈ నేత్రమూర్లో చెమట పట్టినప్పుడు ఈ పేషెంటు చాలా హాయిగా ఉంటుందన్నమాట మరి చర్మం కూడా కొంచెం డ్రైగా ఉంటుంది మరి అలాంటి వాళ్ళల్లో ఈ సాల్ట్ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళలో ఈ మొలాస్కం కనుక ఇన్ఫెక్ట్ అయితే మరి నేత్రమూరు 200 ఒక 2 పిల్స్ ఇస్తే చాలు మరి ఆ మొలాస్కం ఇన్ఫెక్షన్ని మనం క్యూర్ చేయగలుగుతాము మరి కాస్టికం కూడా చాలా అద్భుతమైన హోమియోపతి మందు ఎలాంటి వాట్ లైక్ ఇన్ఫెక్షన్స్ వచ్చినా అంటే చర్మం మీద నుంచి కొంచెం ఎలివేటెడ్ ఎరప్షన్స్ వస్తే మరి రక్తపు గడ్డలు కనుక వచ్చినట్లయితే వాళ్ళలో కూడా ఈ కాస్టికం అనేది చాలా అద్భుతమైనది మరి ఈ కాస్టికంలో వచ్చేటటువంటి ఈ మొలాస్కం ఇన్ఫెక్షన్ కొంచెం హార్డ్గా ఉంటాయన్నమాట హార్డ్గా ఉండేటటువంటి ఈ మొలాస్కం ఇన్ఫెక్షన్ని క్యూర్ చేయడానికి కాస్టికం గుర్తుంచుకోవాలి మనం 1 పొటెన్సీలో ఒక పిల్లిస్తే చాలు మరి ఆ మొలాస్కం ఇన్ఫెక్షన్ అనేది పూర్తిగా క్యూర్ అయ్యేటటువంటి మరి ఇది ఈరోజు ఈ మొలాస్కం కంటాజియోసం గురించి దానికి ఆ కండిషన్లో వాడవలసిన హోమియోపతి మందుల గురించి కొంత విషయాలు మనం డిస్కస్ చేస్తామని అనుకుంటున్నాను ఈ సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా మా ఛానల్ ఉషా హోమియోపతి టీవీని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరింత ఇన్ఫర్మేషన్ కోసం మా వెబ్సైట్ www.homeoresearch.com తప్పకుండా శోధించండి తిరిగి రేపు వేరొక వీడియో సెషన్లో కలుద్దాము మరి అంతవరకు సెలవు